మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించిన హీరో. అంతేకాదు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే పదానికి చిరంజీవి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకచక్రాధిపత్యం కొనసాగించిన ఘనత చిరంజీవి సొంతం. ఇక ఇప్పుడు అంటే సీనియర్ హీరోగా మారిపోయాడు. అయినా చిరంజీవి సినిమాలు భారీగా వసూళ్లు సాధిస్తున్నాయి. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టేవి, ఇక టాలీవుడ్ లో వచ్చిన రికార్డులు అటు బాలీవుడ్ లో సైతం షేక్ చేసేవి. కేవలం నేటి రోజుల్లో మాత్రమే టాలీవుడ్ సినిమాలు వసూళ్లలో బాలీవుడ్ ను భయపెడుతున్నాయి అని అంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ ను షేక్ చేశాయని చెప్పాలి. ఇలాంటి సినిమానే స్టేట్ రౌడీ పాయింట్ 1989 లో ఇదే నెలలో ఈ సినిమా విడుదలైంది. మొదట ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది, కానీ ఆ తర్వాత ఊహించని రీతిలో ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఈ సినిమా కంటే ముందు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. దీంతో ఇక అటు బయర్లు కూడా ఈ సినిమాను కొనేందుకు ఎంత రేట్ పెట్టడానికైనా సిద్ధమైపోయారు. కానీ మొదటి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ నెమ్మదిగా పుంజుకుని ఇక రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం చూసి అందరూ ఆనందంలో మునిగిపోయారు. చిరు స్టేట్ రౌడీ సినిమాకి అటు బాలీవుడ్ సినిమా లెవెల్లో అప్పట్లో వసూలు వచ్చాయట. కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా కోటి రూపాయల వసూళ్లు సాధించదట. ఈ వసూళ్లతో అటు బాలీవుడ్ కూడా షేక్ అయింది. ఈ క్రమంలోనే ఒక ముంబై మ్యాగజైన్ వేరి సమితాబ్ అనే ఆర్టికల్ కూడా ప్రచురితం చేసింది. ఎంతో సక్సెస్ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకుని చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.